ఆ రోజున నాకు అన్నీ తెలుసు అన్నా ఫుల్ క్లారిటీ అన్నా ఇదేనా మ్యాటర్ మీ ఫ్యామిలీ తెలిస్తే ఏమవుతుందో తెలుసా లైఫ్ లో మదర్ పిల్ల అన్నా కెరీర్ అన్నా నీకు పర్లేదా ఎప్పటికి 10 కిలోమీటర్లు నడిచావు ఒక్క అడుగు ఒక్క అడుగు నేను వదిలేస్తే మొత్తం తెలిసేవాడిని ఎలా ఉండరా అన్నాడు మావయ్య ఈ పంతులు గారేమో తెలుసుకురామంటే మొత్తం ఫింగర్ సబ్బులు చూస్తున్నాడు వచ్చి సార్ ఆ అమ్మాయితో మన సంబంధం ఖాయం కావాలని చెప్పి రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాడట సార్ పైగా బీపీ క్యాండిడ్ 2 నో ఇట్స్ నాట్ బీపీ ఇట్స్ సంథింగ్ ఎల్స్ సంథింగ్ ఎల్స్ నిజమే కరెక్ట్ ఇప్పుడు ఈ టైం లో అనవసరంగా గొడవలు ఎందుకు ముందు అసలు జరగాల్సింది చూద్దాం కరెక్టే నాన్న ఈ రోజు రామేశ్వరరావు గారి ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి పైగా అమ్మాయిని యూఎస్ నుంచి పిలిపించారు ఇప్పటికే వాళ్ళు 3 టైమ్స్ ఫోన్ చేశారు నాన్న వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారు నాన్న బయలుదేరదామా అమ్మయ్యా ఆగాడు ఏదో చెప్తాడు ఇంకా పెళ్లి చూపులేం వద్దు అన్ని ఆపేద్దాం ఇప్పటికి జరిగింది చాలు కానీ వాళ్ళు మన కోసం వెయిటింగ్ అన్న చెప్పానా చాలని అదే ముహూర్తానికి వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి అదేంట్రా నచ్చిన అమ్మాయితో వాడు రావటం రావటంతోనే ఒక అమ్మాయి నచ్చిందన్న నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది నానా అమ్మాయి సూపర్ అది అక్కడితో ఆపేకుండా ఈ సంబంధం అని ఆ సంబంధం అని మనం ఇక్కడ దాకా తీసుకొచ్చాం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు అది కాదు నానా సారీరా నువ్వే కరెక్ట్ నీకన్నీ తెలుసు నానా మరి ఆలోచిస్తా వింట్రా మనందరికీ నచ్చిన సంబంధమే కదా కరెక్ట్ నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి 22వ తారీఖుకి పెళ్లి రేపే నిశ్చితార్థం సరే నానా మీ ఇష్టం రేపే నిశ్చితార్థం ఏంటి ఓకేనా ఆల్ ది బెస్ట్ బాబు అదేంటి ఆ రిమోట్ పిల్లతో పెళ్లి ఫిక్స్ చేసేశారా ఏ ఆ పిల్లకి ఏం తక్కువ నువ్వు ఊరుకో నువ్వేం చేసావు మా వాళ్ళకి నాకు పెళ్ళవాలి నాకు ఆ పెళ్లి విభాతం అవ్వాలి కానీ దానికి విభాని పడగొట్టాలి కదా బ్రదర్ నాకంత టైం లేదు బ్రదర్ మరి ఏం చేసావు ఉంటే కనబడేమో నువ్వేంటి ఇక్కడ మీతో 2 మినిట్స్ మాట్లాడాలి అంకుల్ నాతో ఏంటది మీకోసం ఏమే ఒక గ్లాస్ పట్టరా ఆ ఇప్పుడే తెస్తా అమ్మయ్యా మీరు ఎలా రియాక్ట్ అవుతారని కంగారు పడ్డాను ఆంటీ ఒకటే గ్లాస్ నాకు అలవాట్లేదు నేను చెప్పింది కూడా ఒకటే గ్లాస్ ఒక ఫోటోనే సరిగ్గా చూసుకోలేనుడివి నీకు ఆ అమ్మాయిని ఎవరిస్తారని అన్నారు కదా అంకుల్ అది గట్టిగా తగిలింది అందుకే కష్టపడి సంపాదించాను ఈ ఫోటో మీరు తీసుకుని మీ అమ్మాయిని నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అంకుల్ అర్థం కాల కాలేదా ఫోటో చూసి ఎలా డిసైడ్ అయ్యావు టు బి ఆనెస్ట్ అంకుల్ మీ టార్చర్ తట్టుకోలేక ఫోటో కోసం మీ అమ్మాయిని కలిసాను బాగా నచ్చేసింది ఆ ఫోటో నా కూతురు ఇచ్చిందా లేదు అంకుల్ మరి ఎవరిచ్చారు తర్వాత ఆంటీని కలిసాను ఏ ఆంటీ ఆంటీని పెళ్ళామే పారిపోతుంటే అల్లుడోదని లోపలికి వెళ్ళాడు ఏమైతే ఏంటో అమ్మో బండి అయిపోయిందా ఈ విషయం నా కూతురు తెలుసా లేదు అంకుల్ మీ ఇంట్లో తెలీదు అంకుల్ వాళ్ళందరూ మంచివాళ్ళు వాళ్ళు అర్థం చేసుకుంటారు మీరే కాదు కాదు మోస్ట్ ఇంపార్టెంట్ అందుకే ఫస్ట్ మీ దగ్గరకు వచ్చాను కదా అంకుల్ నాకు మా అమ్మాయికి నచ్చాలా వద్దా నచ్చకపోవడానికి నాలో ఫ్లాస్ ఏమున్నాయి అంకుల్ మీరు ఎయిర్పోర్ట్ ది మరీ మనసులో పెట్టుకున్నట్టున్నా నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి హర్షాస్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్తారు మీరు ఊ అనండి గంటలో నా ఫ్యామిలీని తెచ్చేస్తాను థ్యాంక్స్ అంకుల్ అయ్యో బాబు ఎక్కడికి నీకు ఊలో తేడా తెలీదా కూర్చో నాకు అంత టైం లేదు అంకుల్ నాకు అంత టైం అక్కర్లేదు రేపు ఉదయం చెప్ప వెళ్ళు 10 o'clock చెప్పేస్తారా 9 o'clock మీరు 8 చెప్పారు సార్ నాకు తెలుసు మీ సైలెన్స్లోనే నాకు నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ అంకుల్ ఎంజాయ్ యువర్ డ్రింక్
వాడు ఫోన్ చేస్తాడేమో అని భయపడే రోజుల నుంచి వాడు ఫోన్ చేయడేమో అని భయపడే రోజులు వచ్చారా? ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా? ఎంగేజ్మెంట్ టైం అవుతుంది, పద పద. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా టెన్షన్ గా ఉన్నావు? ఏమైందిరా, పెళ్లి కూతురు వాళ్ళు ఇంకా రాలేదానా? పెళ్ళోళ్ళు రాలేదా? ఇంకా రాలేదు. ఇదిగా పంతులు ఎక్కడ? ఇదిగో వచ్చేసాడు. ఏమైంది? వాళ్ళు రానంటున్నారు సార్. గంటలో ఎంగేజ్మెంట్ పెట్టుకుని రానని చెప్తా? అసలు ఏమైంది? మీరెవరు? బయటికి పిల్లండి, మాట్లాడాలి. బాగరా, అరుస్తున్నారు. మీరేంటి ఇక్కడ? ఏంటి గొడవ? చేసిందంతా చేసి ఏంటి గొడవ అంటావేంటి? వాగు. ధనంజయ్ గారు నీకు తెలుసా? తెలుసు. నాకు బాగా కావాల్సిన వాళ్ళు సో. మీరు కుదుర్చుకున్న సంబంధం మంచిది కాదు, మా అబ్బాయి అసలు మంచోడు కాదు అని అన్నావా? అయ్యో అనలేదండి. అబ్బాయి వర్స్ట్ ఫెలో, వాడిని చేసుకుంటే మీ అమ్మాయి లైఫ్ సంఖ్య నాకు పోతుంది అన్న. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏంటా? ఇంటి బయట గొడవ పడుతున్నాడు, నువ్వు పోలీస్ చీఫ్ వేసుకుని రారా? పట్టుకోండి సార్. నీకు తెలీదా? మన లోపలికి చూడమా. నీది మా వాడిది జాతకం సెట్ కాలేదని ఈ సంబంధం వద్దనుకున్నా. అది మనసులో పెట్టుకుని ఇవాళ జరగాల్సిన ఎంగేజ్మెంట్ ని చెడగొట్టాడు మీ నాన్న. 10 డేస్ లో పెళ్లి చేసుకుని అమెరికా రావాల్సిన వాడమ్మ మహర్ష. బంగారం లాంటి నా కొడుకుని పట్టుకుని అన్నని మాట్లాంటావా? బంగారం? మీ బంగారం ఏం చేశాడో తెలుసా? నిన్న రాత్రి మా ఇంటికి వచ్చేసి మీ కూతుర్ని ఇస్తారా పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు మీ బంగారం. ఆ కొడుకు నీ ఇంటికి రావడం ఏంటి? నీ కూతుర్ని అడగడం ఏంటి? వచ్చాడు సార్, 1 లీటర్ విస్కీ బాటిల్ పట్టుకుని వచ్చాడు. నానా, హర్ష నాకు తెలుసు, ఇలాంటిది ఏమైనా ఉంటే నాతో మాట్లాడతాడు, నిన్నెందుకు అడుగుతాడు? పిచ్చి పిల్ల, నీకు ఇదిగో ఎన్ని మిస్ కాల్స్? 140. రే రౌడీ ఫెల్లో వచ్చేసావరా? ఎన్ని సార్? 140. ఇది మీ వాడి నంబరేనా సార్? ఇక్కడ నా డిసిషన్ కోసం అక్కడ వెయిటింగ్ సార్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్దామా సార్? అల్లుడు ఏంట్రా ఇది? నీ గురించి ఏదేదో చెప్తున్నారు. నానా, నేను జరిగింది చెప్తాను నానా. సార్ ఏంటి సార్ ఇది? చెప్తా. ఏమయ్యా ధనంజయరావు, ఈ ఎంగేజ్మెంట్ మీరు నచ్చి ఫిక్స్ చేసుకున్నారా, లేక ఇతనికి మీ కూతురు నచ్చి చేసుకున్నారు? ఆ రోజు నా కూతురు సూపర్ అని అందరి ముందు చెప్పాడు కదా. ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురు సూపరు పెళ్లి చేసుకుంటాను అడితే ఏమనాలి తల్లి? ఈ ఒక్క మాట అన్నందుకే నీ ఫ్యామిలీ మొత్తం పందులు గుంపుల్లాగా. నా ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు? నువ్వు మంచోడని నీ ఫ్యామిలీ, నీ ఫ్యామిలీ మంచిదని నువ్వు భజన చేసుకుంటూ నేనే రా. ఆ రోజు అడిగావు కదా, ఇప్పుడు చెప్తున్నాను నువ్వు బెదవ్వే. అయిపోయావు, యు ఫినిష్డ్. ఇదో కేసా? పెట్టి కేసు. మీరేం వరి అవ్వకండి, నేను ఉన్నానుగా, నాతో రండి. నిజంగా వాళ్ళబ్బాయి అంత గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడైతే చాలా సంతోషించాల్సిందే. కానీ నేను మోపిన అభియోగాలన్నీ నిజం, ఆ కుర్రవాడి క్యారెక్టర్ వరస్ట్ అని నా క్లయింట్ మాట్లాడుతున్నాడు. మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని మీ ముందు ప్రవేశపెడతాను. ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇక్కడే తెలుసుకుందాం యువర్ ఆనర్. చూడమ్మా మీనాక్షి, పెళ్లి చూపుల్లో ఆ కుర్రవాణ్ణి కలిశావు కదా, ఏమడిగాడు నిన్ను? వాట్ డు యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగాడు సార్. ప్రతి పెళ్లి చూపుల్లో అడిగే క్వశ్చనే కదా, ఇందులో ప్రాబ్లమే ఉందమ్మా. ప్రాబ్లం క్వశ్చన్లో కాదు మిస్టర్ జనార్దన్, ఇతను ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానంలో ఉంది. మీరు చెప్పండి, వాట్ డు యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్? కింద చూసుకోవద్దండి, నా ముఖం చూసి చెప్పండి. పీస్ మిస్టర్ వెంకటరమణ, పీస్ దొరికిందా? సర్చింగ్, ఇంకా స్టిల్ సర్చింగ్. మేడం, వాట్ డు యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్? నన్ను బాగా చూసుకోవాలి. సపోర్ట్ సార్. పీస్ సార్. రెస్పెక్ట్ సార్. చూసారా సార్, ఇందులో ఏమీ కావట. ఈ జనరేషన్ కుర్రాడు కదా లవ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. అది కూడా కాదన్నాడు సార్. లవ్ కూడా కాదా? అంతకు మించి ఏముంటుందబ్బా? అది అడిగితే వైల్డ్ గా థింక్ చేయమన్నాడు సార్. యువర్ నౌ
సార్ కొంచెం వైల్డ్ గా థింక్ చేయమన్నాను సార్ కాదు సార్ కాదా మరి ఇలా ఫేస్ మీదకి వచ్చి వైల్డ్ గా థింక్ చేయ్ డార్లింగ్ అని అన్నాడు సార్ ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ నా క్లయింట్ ని గట్టిగా థింక్ చేయ్ బాగా థింక్ చేయ్ డీప్ గా థింక్ చేయ్ అంటే భూతత్వంలో చూస్తారా అమ్మా భూతత్వంలో చూడకూడదంట నువ్వు వెళ్ళమ్మా వెళ్ళి కూర్చో నిన్ను కూడా అదే క్వశ్చన్ వేశాడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చిండు ఏమి ఇచ్చిండు ఇడ్లీ వడ సాంబార్ అన్నాడు సార్ ఇడ్లీ వడ సాంబారా అదేంటిది ఏదో ఆకల మీద ఉండుంటాడు అందుకే అడుగుంటాడు అవును సార్ లేదు సార్ నేను కూడా స్టార్టింగ్ లో అట్లనే అనుకున్నా కానీ తర్వాత తెలిసింది బాబు గారు ఆకలేందు ఏం ఆకలేయని సార్ చూడండి ఎందుకు ఇలా ఎక్కడ సైకిల్ చేస్తున్నా ఏం చేసిండు నా బాడీ నాది కాదంట సార్ అమ్మనీయం మరి ఆయనదంట సార్ విన్నారా ఈ అమ్మాయి బాడీ ఈ అమ్మాయిది కాదంట అతనిదంట ఎంత డబుల్ మీనింగ్ అమ్మా నువ్వు నేను చూసుకుంటా నువ్వు నేను చూసుకుంటా హలో ఏమ్మా నా బాడీ నాదే సమజైందా వత్తు నిజేనమ్మా కింద నుంచి పైదాకా ఓ ఏమడిగా ఈ అమ్మాయిని సార్ యాక్చువల్లీ నా మీనింగ్ ఆ మీనింగ్ లో అర్థం తెలుసుకోవడానికే యువర్ ఆనర్ మరో కొత్త సాక్షిని ప్రవేశపెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా నాకు సన్ రైజ్ ఇష్టం అమ్మా పొద్దున్నే ఫిల్టర్ కాఫీ తాగి న్యూస్ పేపర్ తోనే డే స్టార్ట్ అవుతుంది కదా ఆయనకి మాత్రం సన్సెట్టే ఇష్టం అంటే సార్ ఎందుకు దాని తర్వాతే రాత్రి వస్తుందంట సార్ This is the fire, the manta behind the smoke. అంతర్ తో ఆగలేదు సార్. పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు. అది కూడా గుడిలో. అమ్మమ్మమ్మ, అది కూడా పవిత్రమైన గుడిలో నీచమైన భాష వాడతావా? గట్టిగా దొరికేశాడురా. ఈ విషయాలన్నీ డేస్ట్ కావాలంటే టైం కావాలి నాకు. కోర్టేజీ అర్జెంట్ ఫర్ ది డే.